कपड़े ले चुवेली येट लो स्नान चेसी नेरगा गुड़ी वेलन इदगा अम्मा प्रसाद सीता सीता ना पने इंदी नी पूज गानी पंगली तर्वाता मी कोड़ु गुड़ी की बेली प्रसाद तिच्चाडू तीसुकोंडी वेरी गुड अदे राने वरा उंडु मुंदु पेद्दवाळ्ळकि पेट्टाली वेरी गुड ताता मनवाड़ बुद्धिमंतुडे अवुन राजा निजंगा नी कोड़ु रामु चाला बुद्धिमंतुडु अंता नी चलवे ताता अन्नी नुव्वु नेर्पिन बुद्धुलु मा कुटुंबानिकि पेद्द दिक्कु लेनि कोरत तीरुस्तुंदि दांदे उंदि नायना इरुगु पोरुगु अन्न तर्वात प्रति पंडक्की सैन्य तो क्यांपेवा देवड़ दल संक्रांति इंट अवकाश संसार चूस्टे मुच्छट उयना आ मुच्छट चूसी आनंद अदृष्ट नी तंड्री वेंकटरामय्यके लेको स्वामी कुटुंबा चल्लगा कापाडु तंड्री अम्मा सीता आ पूलिटी वम्मा आनंदंगा नूरेळ्ळु जीविंचंडि अम्मा तप्पुकोंडि तप्पुकोंडि वर 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 चिरंजीवी वै वर्चिल्लु नायन अंतेना नाकेवि डब्बुलु डब्बुलु ऊरिके वस्तायया मंची पद्यं चदु अक्कर कुरानि चुट्टमु मृक्किन वरमीनि वेल्पु मोहरमुन तानेक्किन बारनि गुर्रमु ग्रक्कुन विडुवंग वलयुगदरासुमति सीता नी कोड़ नाक सरस्वती तांडविस्तुंदि ऊर्जो अंदर कल्लू रामु मीदे वीडिंटिकि रागाने रोजू दिष्टि तीयम्मा दिष्टि तर्वात तीयोच्चु अम्मा नाकु आकलस पोंगलु पेट्टम्मा वेरी गुड बुद्धिमंतुडवरा नेनु अप्पुडे चेप्पाना कडुपु गालिपोतुंदनि कूर्चो तोता त्वरगा रानि मुंदु तातकि 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 नव मोहनांगिरावे वो मोहनांगिरावे सरसालु धीर मुरिपालु मीर वो मोहनांगिरावे चाला बागुंदी सरसालु धीर मुरिपालु मीर वो मोहनांगिरावे वो मोहनांगिरावे सरसालु दीर मुरिपोलु मीडवोमु नाना एवट्रा ई चक्का चाला बांदी नाना इटुवंटि चक्का वेसुकुनी नेनु सैन्यलोकि रावालनिंदि नाना वेरी गुड रा चाले मी नाना सैन्यलोकि वेळ्ळिनंदुके इंटि दग्गर नेनु पड़े दिगुलु चालु नुव्वु चक्कगा चदुवुकुनि ई ऊळ్లోనే मंचि उद्योगं चूसुकुंटे अदे 10000 उद्योगं मामूले अदंदरू चेस्तारु సైన్యులకెళ్ళి యుద్ధం చేస్తే వీరుడని మంచి పేరు వస్తుంది వెర్రి వెర్రి కుట్రా మీరు ఊరుకోండి అమ్మా ఒక పని చేద్దాం ఏం చేద్దాం ఏమట నాయనా నా గొంతు బాగుంటుందని అందరూ అంటారే నాకు సంగీతం నేర్పించు బాగా పాడతాను ఇది ఇంకా కుట్రా మా నాన్న కిసాన్ నేను జవాన్ నువ్వు సంగీతంలో ఛోటా గులాం అలీ ఖాన్ చాలు గాని కబుర్లు పడుకొని నిద్రపో నిద్ర రావడం లేదమ్మా ఏరా మీ నాన్న ఇంట్లో లేనప్పుడు రోజు దీపాలు పెట్టగానే నిద్రపోయేవాడివి ఇవాల ఎందుకు రావటం లేదు నిద్ర చూ నానా నీకు సెలవు 2 నెలలేగా నువ్వు ఇక్కడ ఉన్నన్నాళ్ళైనా నీతో తీరిక కబుర్లు చెప్పుకుందామంటే అమ్మ చూడు నిద్ర పొమ్మంటుంది రేయ్ అది కాదురా అసలు సంగతిని చెప్పనా చెప్పనా రేయ్ అర్ధరాత్రి దాకా నువ్వు మేలుకొని ఉంటే మీ అమ్మకి ఇబ్బందిరా చాలే ఊరుకోండి పసివాడి ముందు ఏమట మాటలు రాము రా నిన్ను జ్వాల పాడి నిద్ర పుచ్చుతా
అమ్మా రోజు నువ్వు జోలపడి నన్ను నిద్రపుచ్చేదానివి ఇవాళ మీరిద్దరు పండుకోండి నేను జోలపడి నిద్రపుచ్చుతా చంపేవరా పచ్చని చెట్టు ఒకటి వెచ్చని కిలకలు రెండు పాటలు పాడి జో కొట్టాలి జో 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 నాదే కానీ నీదేమీ లేదన్నమాట సీత చూచావా రామగుంటి ఎంత మధురంగా ఉందో చాలండి నిద్రపోతున్న బిడ్డనే అదే పనిగా చూడకూడదు దిష్టి తగులుతుంది ఓహో మెలుకుగా ఉన్న దేవుడిని ఎప్పుడు చూడాలన్నమాట అలాగే చూస్తాను మీ ఇష్టం సీత నీకో మంచి కథ చెప్పనా అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో ఒక సిపాయి ఆ సిపాయికి ఒక కొడుకు ఆ కొడుకు పెద్ద కోరిక అదేమిటో తెలుసా చెల్లెలు కావాలని పండి ఏ
देवड़ तात इंत रात्रि पड़ा नीक टेलीग्राम राजा మన దేశ సరిహద్దులు ఏదో అత్యవసరమైన ప్రమాద పరిస్థితి ఏర్పడింది అందుకే అర్జెంటుగా రమ్మని ఆడ్రోచ్చు దేశ రక్షణే కదమ్మా సిపాయికి ప్రధాన కర్తవ్యం వస్తా రాజా అలాగే నన్ను కూడా తీసుకో నాన్నా శామా నువ్వు ఇప్పుడు కాదురా పెద్దవాడి అయిన తర్వాత నేను పెద్దవాడిని అయ్యేసరికి ప్రపంచంలో యుద్ధమే లేకుండా పోతే బాలవాక్కు బ్రహ్మవాక్కు నీ నోటి చలవన నువ్వు పెద్దవాడి అయ్యేసరికి భారత భూమి యుద్ధ భయం లేని పుణ్యభూమి కావాలిరా నాన్నా నువ్విద్దరంగములో దూకి విరోధుల పిరంగులను పిండి పిండిగా చేసే నాన్నా ఏరా పిరంగులంటే ఏమనుకున్నావు మట్టి కొండలనుకున్నావా ఉండేలు భద్రతో కొడతానికి ఏమి నాన్నా యుద్ధంలో విరోధులు ఎక్కువ మంది చస్తారు కదూ వాళ్ళు దస్తారు మన వాళ్ళు కూడా దస్తారా రాము ఏమిటా వాగుడు వసపెట్టలాగా వాడు అడగటం మీరు చెప్పడం బాగానే ఉంది సీత ఎందుకంత భయపడతా యుద్ధం అంటే నాకు కొత్త 10 ఏళ్ల నుంచి సైన్యంలో పనిచేస్తున్నా ఈసారి నాకెందుకు చాలా భయంగా ఉందండి సీత ప్రమాదం యుద్ధరంగంలోనే వస్తుంది ఇంట్లో ఉన్న రావచ్చు వీధిలో ఉన్న రావచ్చు ధైర్యంగా ఇలా రండి కుంకుమ తీసి స్వామి పాదాలకు పెట్టి మీ చేత్తో నా నొసట బొట్టు పెట్టండి అదే నా పసుపు కుంకుమ కాపాడుతుంది సీత యుద్ధరంగంలో తుపాకులు పిరంగులు నన్ను కాపాడలేకపోయినా నీ మాంగళ్యం తప్పకుండా కాపాడుతుంది రాము నేను ఊళ్ళో లేనప్పుడు అడ్డదిడ్డమైన ప్రశ్నలతో అమ్మనెప్పుడూ విసిగించకు కావాలంటే నువ్వు తిరిగి వచ్చినప్పుడు అమ్మని అడుగు నాన్న రాము అసలు పిలిచినా పలకడని చెబుతుంది బుద్ధిమంతుడివి సీత సీత ఏమిటిది ఏమిటి సీత నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఎందుకలా ముఖం ముడుచుకుంటా చిరునవ్వుతో సంతోషంగా సాగనంపొద్దు ఏది నవ్వు నవ్వు సీత చూడు నవ్విస్తాను వస్తాను సీత వెళ్ళిరండి తాత మళ్ళీ నా భార్య బిడ్డల్ని నీకు అప్పగించిపోతున్నా వాళ్ళకి అండాదండాన్ని నువ్వు ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళిరా నాయన నేను చూసుకుంటాను వెళ్ళొస్తాను సుబ్బన్న
గంగా మంగా ఈ చంద్రపురణంతా తగలబెట్టండి అటలనే ఇటలనే చంద్రపురణంతా తగలబెట్టండి अर्जेंट मैसेज राजा सार कृतज्ञुण्णि नायना कृतज्ञुण्णि प्रति तंड्री तन कोडुकु चेतुलो प्राणालु उडवालनि आशिस्ताडु कानी నాకు కొడుకులు లేరు ఒకతే కూతురు ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు యుద్ధరంగంలో చచ్చేటప్పుడు కొడుకులు అల్లుళ్ళు ప్రక్కన ఉండటం సాధ్యమనైనా కానీ ఒకసాటి వీరుడు చేతిలో నా ప్రాణాలు విడుస్తున్నాను అదే నా భాగ్యం అదే నా అదృష్టం నీవు నీవు రోజు ఏటొడుకొచ్చి ఎందుకిట్ట ఎదురు చూస్తాం యుద్ధం అయిపోయిందట మీ నాన్న త్వరలోనే వస్తాడు గాని నువ్వు ఇంటికి పో నాయన వెళ్ళు పాపం చెట్టు కొట్టగా పాలు కూరగా చిన్నపట్నం జివిచ్ జివిచ్ జివిచ్
చెన్నై తాత రాసిన ఉత్తరం అందలేదా? అందరూ నన్ను మోగవాడు అని గేలి చేస్తున్నారు. నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు నాన్న. త్వరగా రా నాన్న, రాకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేయగలను? నాకు నోరు కూడా లేదే. నీకోసం ఎదురు చూస్తున్నా. రాము రాము రాము. బాబు, ఇవాళ రైలు నిండా సిపాయిలు బయలుదేరుతున్నారు. ఏమిటి విశేషం? ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోయిందిగా. మా అందరికీ సెలవు మంజూరు చేశారు. పంపలేక పోతాం. రాజా, రేపు నాకు స్వాగతం ఇవ్వడానికి మా నాన్న, అమ్మ, అన్న, తమ్ముడు అందరూ స్టేషన్కి వస్తారు. మరే బ్రహ్మచారి, చేసుకున్న పెళ్ళం వచ్చి స్వాగతం ఇస్తేనే అసలు మజా. ఆ దృష్టం నీకు లేదురా. ఏం రాజా, ఏమంటావు? నా కోసం మాత్రం ఎవరూ రారు. నేను ఇంటికి వస్తున్నాను ఉత్తరం దాస్తేగా ఒకేసారి ప్రత్యక్షమై అందరికీ ఆశ్చర్యం కలిగించాలి. అది మజా. నేను వచ్చాక ఇదిగో చూడు, నీకోసం ఏమేమి ఇచ్చాను. చాక్లెట్, బిస్కెట్, ఇది ఇది మీ అమ్మకు చీర, నగలు. ఇది నీకోసం ప్రత్యేకంగా తెచ్చాను. ఇదేంటో తెలుసా? ఇది నేను వాయిస్తుంటే నువ్వు పాట పాడాలి. ఆ పాట విని ఆనందంతో మీ అమ్మ స్వర్గానికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఏడుస్తా? ఏడుపు అని అసలు విషయం చెప్పరా? చెన్నై తాత కులాసా ఉన్నాడా? రాము, ఒక్క ఉత్తరం ముక్కైనా రాశావు కదరా. ఎరా, ఎందుకు అలా గుడ్ల పగి చూస్తా? మాట్లాడవేరా? నీకు నోరు లేదా? ఏం మాట్లాడవేరా? లేదు రాజా, రాముకు నోరు పడిపోయింది. రాము మూగవాడైపోయాడు. రాము మూగవాడైపోయాడా? నేను రాసిన ఉత్తరం నీకు అందలేదా? నువ్వు వెళ్ళిన తరువాత బందిపోటు దొంగల ముఠ ఒకటి ఊరు మీద పడి దోచుకుని ఇళ్ళన్ని తగలబెట్టారు. మంటల్లో చిక్కుకొని సీత చచ్చిపోయింది. మంటల్లో నిలువునా కాలిపోతున్న తల్లిని
కళ్ళారా చూసిన భయోత్పాతంలో రాబో కొంత మూగపోయింది. సీతా సీతా, ఆనాడు నేను యుద్ధానికి వెళుతున్నప్పుడు ఏటి ఒడ్డును నువ్వు కన్నీటితో నిలబడి సాగినప్పిన దృశ్యం ఇంకా నా కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. ఎంతో ఆశతో వచ్చాను, కానీ ఇంతలోనే ఎంత మార్పు. నువ్వు మట్టిలో కలిసిపోయావా సీత? ఇది మీ అమ్మ దేవతగా వెలిసిన దేవాలయంలో ఒక్కసారి మీ అమ్మని పిలువు నాయన, అమ్మ అని గుర్తించి పిలువు నాయన, ఒక్కసారి పిలువు నాయన, అమ్మ అని పిలువు నాయన. నువ్వు పుట్ట మూగవు కాదురా, ప్రయత్నించి చూడు నాయన, తప్పకుండా పిలుస్తావు నాయన. ఏది అను నాయన, అమ్మ అను. ఇది వరకు నువ్వు ఎన్నోసార్లు పలికిన మాట ఆప్యాయంగా పిలిచిన పిలుపురా రాము. ఏది నాయన, ఒక్కసారి ఒక్కసారి అను నాయన. అమ్మా 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 అను నాయన, అమ్మా అని పిలువు నాయన. ఒక్కసారి నువ్వు నోరారా పిలిస్తే మట్టిలో కలిసిపోయిన ఆమె ఆత్మ శాంతిస్తుందిరా. పిలువు నాయన, అమ్మా 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 పిలువు నాయన, అమ్మా 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 అని పిలువు నాయన, అమ్మా అమ్మా అమ్మా. చూడు చూడు, నీ రాము వసపెట్టలా వాగుతాడనే దానికి ఇప్పుడు చూడు సీత, చూడు సీత, నిన్ను నోరారా అమ్మా అని పిలిచే అదృష్టమైన అల్లాడిపోతున్నాడు సీత. ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోను సీత, ఎవరితో చెప్పుకోను సీత. సీత, నీ రాముకు నోరు తెప్పిస్తాను, వాడి చేత నిన్ను నోరారా అమ్మా అని పిలిపిస్తాను. అదే నా జీవిత లక్ష్యం, ఇదే నా శపథం. అంతవరకు నా మనస్సుకు శాంతి లేదు సీత, నా మనస్సుకు శాంతి లేదు సీత, నా మనస్సుకు శాంతి లేదు. రాజా, ఈ ఊరు వదిలి నువ్వు వెళ్ళిపోవలసిందేనా? అవును తాత, రాముకు వైద్యం చేయించి ఎలాగైనా మాటలు తెప్పించాలి. అవునాయనా, అది చాలా ముఖ్యం. రాము రాము, రాము, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు, మళ్ళీ నీకు మాటలు వచ్చేటట్టు చేస్తాడు. క్షేమంగా వెళ్ళిరా నాయన. వస్తాను తాత. మంచిది నాయన.
गोरी भजिल तुन गोविंदुनि मदि नारद मुनि नो तिंतुन ओहो अन्नगारा మేవేమన్నా నిద్రపోవాలా అన్నయ్య ఈ ప్రపంచంలో నీకు రెండే రెండు ముఖ్యం ఒకటి తిండి రెండు నిద్ర నేను కళాజీవిని లలిత కళాప్రియుణ్ణి చూసుకో నువ్వు చూస్తుండగా నేను ఎంత పెద్ద యాక్టర్ అయిపోతాను అయ్యా చూడరా వీడు నన్ను తిండిపోతూ అంటున్నాడు ఏ అంటే ఉన్నమాట అన్నాడు అంటే తప్పే ఉంటరా వెంటనే బండి కట్టు లీడర్ గారి ఇంటికి వెళ్ళాలి ఒరే చిన్నడా నువ్వు కూడా రా లీడర్ ఇంటికా ఎందుకు ఎందుకా నీ మేనత కూతురు లక్ష్మి మేజర్ అయింది కదూ ఉన్న ఆస్తి అంతా తన పేరు అప్పచెప్పమని లీడర్ చేత మనకు నోటీస్ ఇప్పిస్తున్నట రైట్ అందులో తప్పే ఉంది ఆస్తి ఆవిడదేగా లక్ష్మి సింగన్నగూడు జమీందారు కూతురే కావచ్చు చిన్నతను తల్లి తండ్రి లేని పిల్ల ఇంత పెద్ద ఆస్తి తను ఎలా ఒక్కతే అజమాయిషిలో పెట్టుకోగలదు చెప్పండి అది ఒక పాయింట్ వాళ్ళమ్మ అంటే నా చెల్లెలు పోతూ పోతూ దాన్ని నా చేతులు పెట్టి మరీ వెళ్ళింది ఈ మధ్యనే వాళ్ళ నాన్న కూడా పోయాడు అందుకని ఈ ఆస్తి బాధ్యత అంతా నాదే కదండి రేపు మాకు మంచి ముహూర్తం చూచి లక్ష్మిని మా పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేసి అదేమిట్రా పెళ్లి మాట మాట తోడు చూసుకుంటున్నావు అన్నయ్య పెళ్ళి అనగానే ఆనందం పొంగి పచ్చక్కి తుమ్మొచ్చింది నాన్న ఏడవలేకపోయావు నీ ముక్కులు ఏదైనా బిరడ పెట్టుకో ఫ్లీడర్ గారు ఇది సంగతి గంగన్న నువ్వు చెప్పేది ఓ పాయింటే ఫ్లీడర్ గారు మా గంగన్న మామ ఇన్నాళ్ళు మా ఆస్తి మీద యజమాయిషి చేశారు ఫలితం ఏమైంది మమ్మల్ని నమ్ముకుని మా భూముల్ని సాగు చేసే రైతులంతా తిండికే గడవక నానా బాధలు పడ్డారు నేనెప్పుడు మేజర్నవుతానా ఈ ఆస్తి అంతా ఎప్పుడు స్వాధీనం చేసుకుంటానా తమ కష్టాలన్నీ ఎప్పుడు గట్టెక్కుతాయా అని గంపడి ఆశతో రైతులంతా ఎదురు చూస్తున్నారు లక్ష్మి నువ్వు చెప్పేది న్యాయమైనటువంటి పాయింటే అసలు దీని అంతటికి కారకుడి రామయ్య ఈ రామయ్య చెప్పుటల్లా ఆడుతుంది మా లక్ష్మి అసలు ఇతను ఎవరు చెప్పండి వేరుడు రైతుడు ఇంత రైతు కేవలం రైతే కాదు మా కుటుంబ క్షేమాన్ని కోరేవాడు తరతరాలుగా మా భూముల్ని సాగు చేస్తున్నాడు చేస్తున్నాడు చెయ్యాలి పేడ పేడ గారు కూలి పని చేసిన వాడికి వ్యవసాయం ఏం చేస్తుంది చెప్పండి ఇతని మూలమే భూములన్నీ బీడరిపోయి ఎడుతున్నాయి అయ్యా నేను కూలీను రైతును కష్టపడి కడుపు నింపుకుంటున్నానే గాని కర్ర పెత్తనం చేసి లోకులు సొమ్ము దిగవింగడం గంగన్న ఇందులో ఒక డేంజరస్ పాయింట్ ఉందా ఆమె సొమ్ము నువ్వు అపహరించి ఉంటే ఆమె నీ మీద దావా వేయడానికి ఒక మంచి పాయింట్ ఉందే పోనేయండి క్లీటర్ గారు అయింది ఏదో అయిపోయింది ఇన్నాళ్ళు మా భూమి మీద వచ్చిన ఆదాయాన్ని గురించి కానీ జమా ఖర్చుల గురించి కానీ నేను ఆయన్ని ఏం అడగదలుచుకోలేదు కానీ ఇక ముందైనా ఆయన నా ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే అంతే చాలు ఇది ఒక నోబుల్ పాయింట్ ఏమిటి సార్ గోంగూర పాయింట్ మీరు ఒక్కసారి బల్లగుది చెప్పరే గోడ మీద పిరిలాగా అది పాయింట్ ఇది పాయింట్ అని మా ప్రాణాలు తీసేరా సార్ కరెక్ట్ వెంకన్న నువ్వు వట్టి అర్భకుడురా మధ్యవర్తి అన్నటువంటి వాడు అన్ని వినాలరా ఇంతకీ మీ ఆఖరి పాయింట్ ఏమిటి సార్ అలా అడుగు చెప్తాను నా ఆఖరి పాయింట్ ఏమిటంటే ఇహ నువ్వు లక్ష్మి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు ఆమె మేజర్ అయితే ఆమె ఆస్తి ఆమె ఇష్ట ప్రకారం మేనేజ్ చేసుకుంటా మీరిటా ఎదురు తిరుగుతారని నేను కళ్ళ కూడా అనుకోలేదు గంగన్న జత నేను రెండు కుటుంబాలకి కావలసినటువంటి వాడిని జత న్యాయం చెప్పగలనే గాని నీ డబ్బుకు ఆశించి లక్ష్మికి అన్యాయం చేయమంటావా అయ్యా మీరు మామూలు ప్లేటర్ అనుకున్నాను గాని మీకు కూడా ఇంత నీతి ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నా ఇందాక నమస్కారం పెట్టేది నమస్కారం సార్ చిరంజీవి లక్ష్మి ఈ ఏడు నువ్వు భూములు ఎలా సాగు చేస్తావో నేను చూస్తాను అయ్యా రాయ పోదా ఇంతకన్నా పెద్దలాయర్ తీరిపోయి వీళ్ళు అంతు కనుక్కుందాం కరెక్ట్ అన్నయ్యా మంచి వాళ్ళ మధ్య ఉంటే మనం కూడా చెడిపోతాం ఏం బాబు కాళ్ళు నొప్పెడుతున్నాయా ఉండు
ఇప్పుడే తీసుకొస్తాను. దారికి అడ్డంగా కట్టెలున్నాయా అయ్యా? రే చూస్తూ ఊరుకుంటావేరా, అడ్డండి. చెప్పేది నీకు కాదు? అబ్బాబాబా, గొడవ ఎందుకు? ఆ కట్టెలు నువ్వే అవతలు తీసి పారే. పోని బండ పారేమనరా, గొడవలు పోతే. ఏమిట్రా పొగరు, రోడ్డు మీద కట్టెలు పారేసి వినోదం చూస్తున్నావా? ఈ రోడ్డు మీ బాబేసిందా? కాదు, మన బాబేసింది. నువ్వుండ్రా, మాట్లాడవేరా, నోట్లో రణం లేసిందా? అన్నయ్య పోనీలే, పాప మూగవాళ్ళ ఉన్నాడు. నీ తెలియదు, నువ్వు ఊరుకోరా. అంత నటన, మూగవాళ్ళ నటిస్తున్నారు. లేరా, దిగు దిగి కట్టెలు తీరా. దిగు తీరా. ఆకుమయ్యా, ఎవరయ్యా నువ్వు? పసివాడిని కొడతాను, సిగ్గులేదు. సిగ్గా? అది మా వంశానికే లేదే. సార్, ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, కొంటా. నువ్వుండ్రా, ఎవడ్రా నువ్వు? నేనా మనిషిని? నిజంగా? ఇది మనుషులకు వచ్చే అనుమానం కాదు. అంటే నేను మనిషిని కాదనా? నాయనా, అన్నయ్య సంగతి కనుక్కున్నాడే. చూస్తామేరా నాలుగు ఉతక. తాగు. తీసుకోబో. ఈ ఊళ్ళో నువ్వు కొడితే అందరూ నోరు మూసుకొని పడి ఉంటారు. అదే గాని హజం. ఏమిటా తొందర, పెట్టే నాలుగు తింటరా? చిన్నవాడి, అతను మా అన్నయ్య, అతని మాట కానివ్వండి, మిగిలితేనే తింటా. ఒకటి, రెండు, నాలుగు. ఎలా ఉందిరా నీ కండిషన్? నాయన, మన ఇంట్లో లెక్క కూడా తక్కువయ్యాడే. అంతే అంటావా? ఇదిగో నీ కొడుకు బుద్ధి చెప్పు. అన్యాయంగా తగాదాలకపోతే ఎముకలు ఇరుగుతాయి. సరే, జాగ్రత్త. ఏంటి బాబు, ఏంటి, ఏం కావాలి? బాబు బాబు, ఆ అమ్మా రక్తం ఎవరు కొట్టు పారిపోయినట్టున్నారు. ఇప్పుడు ఏమి చేద్దాం? ఎన్ని మన ఇంటికి తీసుకెళ్దాం, తొందరగా బండిలో చేర్పించు. నారాయణ, నువ్వు కూడా రా తొందరగా. ఏం పర్వాలేదు, కత్తు కట్టాను. అది సరే, అసలు మీకు ఈ దెబ్బ ఎలా తగిలింది? ముగ్గురు మనుషులు వచ్చి కొట్టారా? ఏమండి, అసలు ఏం జరిగింది? ఏం లేదండి, మేము దారిని వస్తున్నాం. జట్కాలో ఎవరో ముగ్గురు మనుషులు, ఒక పెద్ద ఆయన, మిగిలిన ఇద్దరు ఆయన కొడుకులు అనుకుంటా. అయితే గంగన మామ ఆయన కొడుకులు అయి ఉంటారు, ఇది వాళ్ళ పని.
డాక్టర్ వారికి ఏం ప్రమాదం లేదు కదా అబ్బే అంత ప్రమాదం ఏం లేదమ్మా కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే నయమైపోతుంది అబ్బే అక్కర్లేదండి నా వల్ల మీకు ఎందుకు శ్రమ బండి ఏదైనా దొరికితే ఇప్పుడే వెళ్ళిపోతాను అయ్యో లేవకండి ఇంత నీరసంగా ఉండి ఎలా వెళ్తారు మీరే ఈ స్థితిలో ఉంటే బాబు ఆల్నా పాల్నా ఎవరు చూస్తారు చెప్పండి మీ కాస్త స్థిమితం చెక్కిన తర్వాత వెళ్దురు గాని ఆ తర్వాత ఆయన పరిస్థితి చూసి అమ్మగారు నీరైపోయారు వెంటనే బండిలో ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చారు డాక్టర్ వచ్చి కట్టు కట్టుతున్నాడు ఏం సుబ్బమ్మ ఇందులో తప్పేమైనా ఉందా అదేంటమ్మా నువ్వు చేయటోను అందులో తప్పులు ఎంచటం కూడానా సిపాయి సింగన గారి ఇల్లు అంటే దాన ధర్మాలకు పెట్టింది పేరు మీ పెద్దల గుణమే మీకు వచ్చిందమ్మా ఆ పెద్దల గుణం చిన్నలకు వస్తుందా మరి నాగతే ఏమిటి అదేంటి చిన్న బాబా లీడర్ తన మాట వినలేదన్న కోపంతో అన్నయ్య వస్తు వస్తు ఇతని చేత కొట్టాడు దేవతలను వచ్చి కాపాడి ఇంటికి తీసుకొచ్చావు డాక్టర్ ఇప్పుడు ఎదురై చెప్పాడు అతనికి ఏం భయం లేదని అప్పుడు గాని నా మనసు కుదుటపడలేదు వెంకన్న ఎంత మంచివాడివి గంగన్న మామ కడుపున ఎలా పుట్టావు ఏం చేయను ఆయనే ముందుగా వచ్చి నా తండ్రిగా పుట్టాడు మహానుభావుడు ఆయనకు తోడుపోయిన వాడు మా అన్నయ్య వాళ్ళ ఇద్దరు బుద్ధి ఎలాగైనా మారుద్దామని ఎంత తంటాలు పడ్డా పోని ఇంటి నుంచి బయటికి వచ్చేద్దామా విభీషణ్ లాంటి ద్రోహి అని తిడతారేమోనని భయం వాళ్ళతో ఉండబుద్ధి కాదు బయటికి రావడానికి దమ్ములు లేవు తేనెలో పడ్డ ఈగలాగా తలుపు వేసేవా వేసానే అయ్యా గడీ కూడా వేసేవా వేశాను చూడయ్యా ఊరికి సతాయిస్తావు అమ్మా గంగారమ్మ తల్లి ఎంత బతుకు బతుకు ఇంటి వెనకాల సచ్చాడన్నట్టు అయింది నా బతుకు ఎందుకే అయ్యా అట్ట వణికిపోతావు సత్యం వచ్చినట్టు ఒరే తప్పుడు పనులు చేసేవాడికి తెలివి ఎక్కువ ఉండాలిరా నేను ఇంతకంటే పెద్ద పనులు ఎన్నో చేశాను తిమ్మిని బిమ్మిని చేశాను బిమ్మిని తిమ్మిని చేశాను ఒక్కనాడైనా పోలీసులు కంటపడ్డాను ఇవాళ నీ మూలానికి జైలుకి పోయే స్థితి ఏర్పడింది భగవంతుడా నేను కొట్టినట్టు ఎవరు చూశారే నేను చూశాగా అయ్యా అది కాదురా అక్కడ కుర్రోళ్ళడు మరి వాడికి నోరు లేదు లేవే నోరు లేదు కానీ కళ్ళున్నాయిగా వాడు చూసే ఉంటాడు అవునయ్యో గుర్తుపట్టే ఉంటాడు అవునయ్యో పిలవలేదయ్యా వాళ్ళు వచ్చారు తలుపు తీ నన్ను అడితే నేను నేను చెప్పి అది కాదయ్యా తల్లుండగా తోకట్టు తలుపు తీస్తానే నువ్వే పోయి ఇంటి పెద్ద దిక్కు నువ్వే తలుపు పోలీసులు వచ్చాక నా పెద్ద దిక్కు ఇంకే ఉందా నీకు దండం పెడతాను వెళ్ళరా నాయన బాబా పోనా పోనా పోరా మా గంగానమ్మ అరే ఇంట్లో ఎవరు లేరే మా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యం ఓ నాయన గారా అన్నగారు నేను నువ్వా నువ్వా నిన్ను తలుపు వేయరా తిన్నాడు దెబ్బ తిన్నాడు చేతికి దొరికిన ఛాన్స్ పోగొట్టుకున్నాడు ఎవడురా దెబ్బ తిన్నది దేవుడు ఏమిట్రా నువ్వు మాట్లాడేది సరిగా మాట్లాడరా కూలి చేసిన నేరానికి అన్నయ్యను మద్దతు ఇచ్చిన నేరానికి నిన్ను తోడబుట్టిన నేరానికి నన్ను మన ముగ్గురిని కటకటాల వెనక పారేసే ఛాన్స్ అన్నయ్య దేవుడికి ఇచ్చాడు ఆ బుద్ధిమాన దేవుడు చేతురారా ఛాన్స్ పోగొట్టుకున్నాడే ఒరే ఒరే ఏమిట్రా నీ వాగుడు సరిగా చెప్పరా నాయన చెప్పడానికి ఏముంది నువ్వు చావాదేవే వాడింకా బ్రతికే ఉన్నాడు బ్రతికించావురా నేను అప్పుడే అనుకున్నాను వీడు ఏం చేసినా సగం సగం పని అని కోడే సరిగా కూలాడు వీడు మనిషిని ఎక్కడ చంపుతాడురా అవునవును వాడే గనక చచ్చి ఉంటే ఈ పాటికి మన ముగ్గురం ఎక్కడుండేవాళ్ళం శ్రీకృష్ణ జన్మస్థానం గంగానమ్మ తల్లి ఇదంతా గంగానమ్మ స్థలమేరా అది సరే నువ్వు వాడిని ఎక్కడ చూసావురా మన లక్ష్మి అతన్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చి సఫరీలు చేస్తోంది అయ్యా విన్నావా సిపాయి సింగన్న కూతురు ముక్కు మహందలిని ఏమన్నా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందంట అది మనకు ఆచారమేగా నోరు మీద పళ్ళు జరగొడతాను ఏమిటి ఆచారం మా అమ్మ ముక్కు మహందలిని నిన్ను పెళ్లి చేసుకోలే అవును
అయ్యో భగవంతుడా, వీడిని నా కడుపును ఎలా పుట్టించావయ్యా తండ్రి? ఆ మాటే ఊరంతా నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి నేనేం చెప్పానంటే, మీ ఇద్దరు రోగం కుదరచడానికి భగవంతుడు నన్ని అవతారంలో పంపించాడని చెప్పాను. ఏమిటి నాయన ఏదో మాదిరిలాగా ఉన్నావు, ఒంట్లో కులసగలేదా? ఇలా ఆకలిస్తుందా చూడు నాయన. నువ్వు సిపాయి బిడ్డ, సిపాయి అంటే ఆకలికి కష్టానికి లెక్క చేయకూడదు. ఇదిగో ఇది మన ఇల్లు కాదు, ఇతరుల ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిని చెప్పొచ్చా? వాళ్ళని తొందర పెట్టొచ్చా? వెళ్ళాయి కూర్చో. బాబు, పసివాడు ఆకలి అయితే అన్నం పెట్టమండం తప్ప, సిపాయి బిడ్డ కాబట్టి పరా ఇంట్లో భోజనం చేయడానికి వెనుకాడవచ్చు. కానీ మా ఇల్లు సిపాయిలకు పరా ఇల్లు కానే కాదు. అంటే? మా తండ్రి తాత కూడా సైన్యంలో పనిచేసిన వాళ్ళే. ఈ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళంతా మా ఇంటిని సిపాయి సింగన్న దివాణమనే అంటారు. రాము, ఇది పరా ఇల్లు అనుకోవద్దు, తినమ్మా. తిను బాబు. మీ దేవురండి? మాకొక ఊరు, ఇల్లు వాకిలి ఏమీ లేదు. రాము అమ్మ ఎక్కడుంటారా? రాము అమ్మ చచ్చిపోయింది. ఈ ప్రపంచంలో మిగిలిందల్లా రాముకు నేను, నాకు వాడు, వాడికి తల్లి తండ్రి అన్నీ నేను. నా అనుకోవడానికి మీకు రాము అయినా ఉన్నాడు, నాకు ఆ అదృష్టమో లేదు. నా చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది, ఆమె ముఖమైనా నేనెరగను. ఈ మధ్యనే మా నాన్నగారు కూడా కాలం చేశారు. ఇప్పుడు నాకున్న తోడల్లా వంట మనిషి సుబ్బమ్మ, పాలేరు రామయ్య. మా భూములు చేసే రైతులందరికీ మా నాన్నంటే దేవుడితో సమానం. అందుకని నన్నెంతో ఆదరంగా 1000 కళ్ళతో కాపాడుతూ, నేనంటే ప్రాణాలు విడుస్తూ ఉంటారు. రాము ఏడి? అరే, రాము కుక్క కన్నం పెడుతున్నాడు. ఓ, మీకు చెప్పడం మర్చాను, అది మా కుక్క జాకి, మా కుటుంబంలో 3వ మెంబర్. రామును విడిచి అక్కడికి పోతాం. అలాగా? అవునండి. అయితే మీ ఆరోగ్యం బాగయ్యే వరకు నన్ను మీ కుటుంబంలో 4వ మెంబర్గా ఎంచుకోండి. చూడండి, రాముకు మాత్రం ఇది పరాయిల్ అనే భావం రానీకండి, అతని ఆల్లా పాల్లా నేను చూసుకుంటాను. మీరు కూడా ఫోన్ చేయండి. ఏ, మిమ్మల్ని కూడా బతిమాలాలా? ఫోన్ చేయండి. సభాసదులకు నమస్కారం. ఇప్పుడు తారాశశాంకం ప్రదర్శించబోతున్నాం, తిలకించి ఆనందించండి.
క్షమం గురుడు వాచను ఆ గురుడు బృహస్పతి వాచను ముప్పది కోట్ల దేవతలకు బహు ముఖ్యమౌ గురుడు వాచను ఆ గురుడు బృహస్పతి వాచను దేవేంద్రుడు తా యజ్ఞము చేయగా ప్రారంభమైనను పిల్వ నంపగా రాగుచేయక ప్రాణు మాలక నయంబు మీరగ బయలు దేరగా ముప్పది కోట్ల దేవతలకు బహు ముఖ్యమౌ గురుడు వాచను ఆ గురుడు బృహస్పతి వాచను నారాయణ వీడు తాగేశాడే ఇప్పుడు ఈ పోషణ ఎవరేస్తారు నన్ను దన్నేస్తారే అక్కడ ఒరే చంద్ర అయ్యా ఎవరయ్యా నేను లోపలికి రావచ్చా రావచ్చు ఆడవాళ్ళు ఎవరు లేరు సార్ ఈ వేషం నేను వేస్తానండి నా మొహం చూడండి సార్ చంద్రబింబం పోషణ వచ్చా బ్రహ్మాండంగా వచ్చు సూర్యబాబు గారి తారశశాంకం 1000 నాటకాలు పైగా చూశాను సార్ 1000 చంద్ర 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 ఎవరు 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 నన్ను పిలిచినది నీవా అమ్మ బాబోయ్ అయ్యో కంటికి నిద్రగానగా చంపావు విరహము చేరేపుచున్నది తార నీరాగకై వేచియున్నది అమ్మ విరహము చేరేపుచున్నది తార నీరాగకై వేచియున్నది గురుదేవునకు పత్రికాదటే చెప్పలేవటే నీవైన వివరించరాదటే నా మాటగా చెప్పలేవటే రా 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 ర
త్రివి నన్ను కోరి నా వ్రతములు చెరుపదలవుతూ లోకులు పరికిల్చిల నవ్వి పోరే పాతకము కాదే నా చదువంతా వ్యర్థము కాదే నా చదువంతా వ్యర్థము కాదే దుష్టితో చూచినానులే నే తప్పు చెయ్యలేదులే విషయమంతయును తెలిసినానులే తము నెమ్మదిగా నీకు తెలియలే దురుద్యోగమును చేసిన నిన్ను చదించదను మసి గావించదను గురువర్యా నీకు నీ చదువునకు టాటా నీకు నాకు టాటా తారా తారా నువ్వు వెళితే నా కూడు పెట్టే దిక్కు కూడా లేదే నేనున్నానుగా నీకెందుకు నువ్వు పోవే ఏం మావయ్య మా కూలీలందరినీ దౌర్జన్యంగా తీసుకొచ్చి నీ పొలంలో పనిచేయిస్తున్నావే ఇది నీకు న్యాయమేనా న్యాయమా మేనమామనే గౌరవమైనా లేకుండా ఎలగమ్మక మాటలు విని ప్లేడర్ గారి ఇంట్లో నన్ను అడ్డమైన మాటలు అన్నదే అది న్యాయమా నాకు తోచిన న్యాయం నేను చేస్తున్నాను ఓ లక్ష్మి ఇవన్నీ నీకెందుకు నీవు నా మాట విని మా ఇంటి కోడలు అయితే ఇవన్నీ నేనే చూసుకుతానుగా మీ నాన్న కూడా ఈ ఎలగమ్మక మాటలు విని సర్వనాశనం అయ్యాడు మా నాన్న నేను నాశనం కాలేదు వీరుడిగా బతికాడు వీరుడిగానే మరణించాడు ఆయన పేరు తలచడానికి కూడా నీకు అర్హత లేదు అయ్యా చూసావా పెద్ద నాయకురాల్లాగా మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడదురా వాళ్ళ నాన్న దాన్ని ఆడపిల్లలా పెంచాడా అచ్చుపోసిన ఆబోతులా ఊరి మీద విడిచి తొందరపడకండి ఏమండి మీరు పెద్దవారు ఆడపిల్లని అంత మాట అనొచ్చు ఆవిడ అవమానిస్తే అవమానం మీకు అది చూడయో నీకే గడ్డి పెడుతున్నాడు పెట్టకేం చేశాడరా తినేది తేరతండి ఆ సిపాయి సింగ్ అని ఇంటి కూడే అటువంటిది ఇదిగో రామయ్య దూడల్ని కాసుకున్నాడు ఇప్పుడు లక్ష్మికి గార్డెన్ అయి కూర్చున్నాడు ఇప్పుడు ఈయన వేరు పెద్ద అవతారమూర్తి పెద్ద మునగాళ్ళు చెప్పొచ్చావు కానీ ఆ చెప్పే బుద్ధి దానికి చెప్పకూడదు నే పెద్దోడిని ఆ చిన్నది నా మాట వినకూడదు ఆవిడ మీ జోలికేం రాలేదే
మీరే అన్యాయంగా ఆవిడ చేను సాగుబడికి అడ్డుపడుతున్నారు. వేసుకోమని సాగుబడి ఎవడొద్దన్నాడు? నువ్వెవడరా పోట్ల గిత్తలా బుసల కొడుతున్నావు? చేతనైతే నువ్వు చేలో దిగి చేయరా సాగుబడి. ఏవయ్యా నేను అన్నది అయితేనా? ఎవడైతే చేస్తాను చేసి తీరతాను. మీరు అడ్డుపడ్డంత మాత్రం చేత చేను వీడి పెడతామనుకున్నారా? మీ కళ్ళ ముందే సాగు చేసి పంట పండించి చూపిస్తాను. ఆహా అయ్యో సవాల్ చేస్తున్నాడే మగోడు. అవునులే ఆ ఇంట్లో ఎంగిలాకులు నాకిన కుక్క కదో ఆ మాత్రం మరకపోతే అయ్యా సవాల్ చేశాడే సవాలు దారిని పోయే దానే కాడు గోంగూర వాడేం చేస్తాడే వాడు సంగతి అలా ఉందిరా ఆ సిపాయి సింగన్న కూతురు ఇంట్లో ఎంత గట్టిగా ఎంత దబాయించి మాట్లాడిందిరా ఇప్పుడు ఆడపిల్ల అదేం చేస్తుందయ్యా పొట్టు పొట్టు తినట్టు వెంటనే మామయ్యారు వచ్చి నీ కాళ్ళు పట్టేస్తుంది అప్పుడు అప్పుడు నాకు చెప్తాను మర్యాదగా మా పెద్దోడిని పెళ్లి చేసుకుని మా ఇంటికి కోడలుగా రా అని చెప్తాను. అయ్యో అయ్యా నా పెళ్లి పల్లె హుషారుగా చెయ్యాలి. డుమ్ 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 బ్యాండ్ బాళం పెట్టి ఒక ఆటగుర్రాన్ని ఎక్కించి ఊరంతా ఊరేగించాలి. అప్పుడు నేను మెళ్ళలో మాలేసుకొని నా పిల్లలు చేయి పట్టుకొని ఇద్దరం గదిలోకి వెళ్తావే. గదిలో మంచం పరుపు దిండు గ్లాసులో పాలు పళ్ళు అవన్నీ తలుసుకుంటే నా ఒళ్ళు సిగ్గేస్తుంది. ఆంబోతులకున్నావు నీకెందుకురా సిగ్గు? ఆ ముందు పెళ్లి గాని అప్పుడు మన ఆస్తితో పాటు ఆ సిపాయి సింగ్ ఆస్తి కూడా మనలో చేరి అప్పుడు చూసుకో నా స్వామి రంగా ఈ ఊరంతా ఒక ఊపు ఊపు పరస్తానరా. ఊపుతావు ఉడత ఊపులకి చింతకాయలు రాలో. వచ్చాడు మొగుడు పట్ 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 కోతిగత్తులు నువ్వును? కోతిగత్తులు కాదు నాయన, కిటికీలో నుంచి చూడండి. ఆ ట్రాక్టర్తో రాజా ఊళ్ళో ఉన్న పొలాలన్నీ 3 రోజుల్లో దున్ని పారేస్తాడు. రైతులంతా ఆనందంతో అతను ఎత్తుకుని ఊరేగిస్తారు. అది చూసి మీరిద్దరు ఏడుస్తారు. మిమ్మల్ని చూసి నేను నవ్వుతాను. రాజా ఇదెక్కడది? పక్క టౌన్లో కోఆపరేటివ్ సొసైటీ నుంచి అద్దెకి తీసుకొచ్చాను. 10 మంది మనుషులతో చేసే పని ఒక్క ట్రాక్టర్తో చేయొచ్చు. ఎంతో మంచి పని చేశారండి. మీ పుణ్యం అంటూ మా పరువు దక్కింది. రైతులకు ఎంతో మేలు చేశారు. అవును కాని రాజా, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? పూర్తిగా విశ్రాంతి తీసుకోమంటే ట్రాక్టర్తో దుక్కు దున్నుతున్నావా? డాక్టర్ గారు, సైన్యంలో చేరకముందు నేను వ్యవసాయం చేసేవాడిని. తరతరాలుగా మాది రైతు కుటుంబం. నా ఆరోగ్యం గురించి నాకెప్పుడూ బాధ లేదు. నాకున్న దిగులల్లా ఒక్కటే, నా రాముకి మాట వస్తే నా జీవితంలో మరే సుఖము కోరం. పుట్టు మగవానికి నోరెలా వస్తుంది? లేదు డాక్టర్, రాము పుట్టుమొగ కాదు, వాడి నోరు మధ్యలో పడిపోయింది డాక్టర్. ఒకనాటి రాత్రి బందిపోటు దొంగలు మా ఊరి మీద పడి ఇళ్ళు దోచుకొని ఊరు తగలబెట్టిపోయారు. ఆ మంటల్లో చిక్కుకొని నా భార్య చచ్చిపోయింది. తన తల్లి మంటల్లో కాలిపోవటం కల్లారా చూచిన రాముకి నోరు పడిపోయింది డాక్టర్. పాపం పసివాడు ఆ భయంకర దృశ్యాన్ని చూచి ఎలా భరించగలడు? ఆ రాజా, టౌన్లో నాకు తెలిసిన డాక్టర్ ఒకతను ఉన్నాడు, పెద్ద థ్రోట్ స్పెషలిస్ట్. అయితే రాముని రేపే తీసుకువెళ్ళి చూపిస్తాను డాక్టర్. ఇప్పుడు అతను అక్కడ లేడు, అమెరికా వెళ్ళాడు. త్వరలోనే తిరిగి వస్తాడు. అతను రాగానే లెటర్ ఇస్తాను, రాముని తీసుకెళ్లి చూపిద్దురు గాని. మీ మేలు ఈ జన్మలో మరుగున డాక్టర్. ఈ మాటతో నా మనసులో దిగులంతా తీరిపోయింది. ఈ రోజు పొలమంతా దున్ని పారేస్తాను డాక్టర్. మేమంతా గుడికెళ్ళి వచ్చామమ్మా. అలాగా? ఈ ఏడు పైర్లు చాలా ఏపుగా పెరిగినాయి, పంటలు కూడా బాగా పండినాయి.
అందుకని అన్ని గుళ్ళలోనే అర్చన చేయించి వస్తున్నాం. ఇదిగో తీసుకో ప్రసాదం. ముందు ప్రసాదం వారికి ఇవ్వండి. ఆయనే లేకపోతే ఈ ఏడు మన పొలాలు సాగ అయ్యేవే కావు. గురవై తాత, నీ మనవరాలు పెళ్ళెప్పుడు? నీ మనవరాలు పెళ్లి సంగతి అట్లా ఉంచు, ముందు సిపాయి సింగన్న గారి ఇంట్లో పప్పన్నం ఎప్పుడు అడుగు. పోరామయ్యా, నువ్వు మరీను. కళాగంటి కళాగంటి కలువారే కులావంటి కన్నోలు గల స్వామి కనుపించెనే కలలో కనుపించెనే. కలగంటి కలగంటి కలువారే కులావంటి కన్నులు గల స్వామి కనుపించెనే కలలో కనుపించెనే. తుంటరితనము నీకేలా మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి మంటలు ఈ తుంతరితనము నీ చేల ఆకాశానికి తీగలు తెగిన వేణియపై ఇక తీయని రాగం పలికేనా. తీగలు తెగిన వేణియపై ఇక తీయని రాగం పలికేనా. ఇసుక ఎడారిని ఎప్పుడైనా ఒక చిన్న గులాబీ విరిసేనా. మంటలు రేపే నెలరాజా ఈ తుంతరితనము నీకేలా. మనిషిని దేవుడు చేశాడు మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు. సుఖము శాంతి ఆనందం నా నొసటను వ్రాయుట మరిచాడు. మంటలు రేపే నెల
మధ్య ఈ తుంటరితనము నీకేలా వలకులు రేపే నిరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి మంటలు రేపే నెల రాజ ఈ తుంటరితనము గతించిన కాలాన్ని మర్చిపోవాలి. గతించిన కాలాన్ని మర్చిపోవచ్చు, కానీ మరణించిన మనుషుల్ని మర్చిపోవటం సాధ్యమా? జీవితం ప్రవాహం లాంటిది. పాత నీరు పోతుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా మానవుడు నడుచుకోవాలని పెద్దలు చెప్తారు. చెప్పటం అంత సులభం కాదు, చెయ్యటం. నిద్రపోతున్న బిడ్డను అదే పనిగా చూడకూడదు. దృష్టి తగులు. సీత, మరణించిన సీత మళ్ళీ వచ్చిందేమో అనుకున్నా. ఆవిడ కూడా ఇదే మాట పదే పదే అనేది. క్షమించు లక్ష్మి, మాట తూలొచ్చింది. పర్వాలేదులేండి, నా పూర్తి పేరు సీతాలక్ష్మి. మా నాన్నగారు కూడా ఎప్పుడూ నన్ను సీతా అనే పిలిచేవారు. సరేగానే అయ్యా, తలకు రంగేసుకొని ఇంత పొద్దుపోయి ఎక్కడికో ప్రయాణం. ఎక్కడికే ఉందిరా, గుడి గుడికి. ఏమిట్రా మర్యాద మధ్య చెడ్డ లేకుండా? మర్యాద కోసమే ఇంతసేపు చాటుగా ఊతున్నానయ్యా. నువ్వు చెప్ప చేయకుండా క్షణంగా తిరిగితే ఎట్ట? నాయనా, గుడికంటున్నావు, నువ్వెందుకు గుడికెళ్ళావు? ఊరంతా నీకోసం వెళుతుంటాను. ఎందుకురా, నువ్వు ఊరికి చేసిన మేలు సామాన్యవా? నేనా? నాకు తెలియకుండా నేనేం చేశాను రా? అలా అడుగు. నువ్వు అన్నయ్య రాజా తల పగలగొట్టబట్టే కదా అతను ఈ ఊరు వచ్చింది. అతను రాబట్టే కదా ట్రాక్టర్ వచ్చింది. దానివల్లనే కదా భూములు సాగుబడయ్యి పంటలు బ్రహ్మాండంగా పండింది. నాయనా, నువ్వు తప్పుడు పని చేస్తేనే ఊరికి ఇంత మేలు జరిగింది. ఒక్క మంచి పని చేస్తే ఇంకెంత బాగుంటుందో. నాయనా నాయనా, షాంపులకి ఒక్క మంచి పని చేయనాయనా. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? సరేగా నాయనా, పూజారి గుడికి తాళం వేసి వెళ్ళింటాడేమో. రై, మనసులో భక్తి అనేది ఉండాలి, కానీ గుడి లోపలికి పోవాలట్రా. బయట నుంచే ప్రదర్శన చేసి దేవుడు ఒక దండం పెడితే పోలా? ఆ దండం ఇక్కడి నుంచే పెడితే పోలా? ఎందుకబ్బా ఉన్నట్టుండి నాయనకి ఇంత భక్తి పుట్టుకొచ్చింది? చిన్నోడా, అయ్యే విషయం నీకెందుకురా? ఇంత పొద్దుపోయిందాక మేలుకుంటే పశువుడి ఒళ్ళు జబ్బు చేస్తుంది. కానీ రామ్మా, అన్నయ్య నాకు నిద్ర రావడం లేదు. పడుకుంటే అదే వస్తుంది. ఎందుకబ్బా అన్నయ్యకి నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఎక్కడికి అడిగా? ఇదిగో కనిపించడంలే. పడుకోరా, పడుకో, నిద్ర. చేతిలో చెంబేమిటి, ఒంటికి అత్తరేమిటి? ఏదో ఉందయ్యా. అయ్యో 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 అయ్యో, రండి రండి. ఇప్పటి వరకు మీ మాట అనుకుంటున్నాం. ఏ మాణిక్యం, కులాసా ఉన్నావా? కులాసాయే, మీదయ్యే లేదు. లేకపోతే లేకపోతే ఈ వెళ్ళేటప్పుడు వస్తాను నేను. ఏది రత్న ఇక్కడ కూర్చోండి. జాగ్రత్త. రత్న ఇక్కడ పొద్దున్న నుంచి నాతో ఒకటే గొడవ. ఏమని? ఈసారి వేషం మీదకి బనారస్ చీర లేకపోతే వేషం వెయ్యనంటే వెయ్యనని. అవునవును, చీర ఎక్కడ ఉందమ్మా? చీర కట్టవచ్చింది. ఎంత అవుతుంది చీర? 5-600 అవుతుంది. ఇంతేనా?
దాని మీదకి రవికి 200 ఉంటుంది. చాలుగా మనం రవికిలేదుగా ఈ వేషం మీద కావాలి. కావాలండి. అమ్మాయి పిల్ల అమ్మాయి పర్వాలేదు ఇవ్వండి. అమ్మాయి పిల్ల అమ్మాయి రత్నం ఒక్కసారి వచ్చేళ్ళమ్మా. పొద్దున్న నుంచి ఒకటే చలి జ్వరం, మూసిన కను తెరవలేదు. వేషం వేస్తే ఊళ్ళో వాళ్ళ పాడుకళ్ళన్నీ అమ్మాయి మీదే ఉంటాయి. ఇది ఒకటి ఉండిపోయింది. మీ అమ్మ 600 సారంది తీసుకు తీసుకో తీసుకో పర్వాలేదు. ఒంట్లో జ్వరంగా ఉందన్నారు. బాగున్నావా? ఏమిటా పాడు చుట్టా కంపు? ఇదిగో నీకోసం సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాను తీసుకో. సిగరెట్ అక్కయ్య సావుకారు గారు పెద్ద అబ్బాయి రంగయ్య గారు వస్తున్నారు. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీలాగే ఊరికే చూసిపోదామని వచ్చుంటారు. పారిపోదాం అంటే ఇంటికి దుడ్డుగుమ్మ కూడా లేదే. వాడు చూస్తే నేను మరీ తులకనైపోతాను. నువ్వు వచ్చాను చెప్ప. తగిలిందా? ముక్కు బద్దలు పెట్టావు. నీకు 100 ఏళ్ళు, ఇప్పుడే అనుకుంటున్నాం మీ మాట. కానీ ఏం చేసేది మాణిక్యం, పగటి పూట వస్తామంటే ఎవరైనా చూస్తారేమోనని సిగ్గు. సాయంత్రం నుంచి ఉరకలు వేస్తోంది మనస్సు పరిగెత్తుకు రావాలని. కానీ ఉన్నాడుగా ఓ ముసలి పినుగ మా ఇంట్లో, వాడు చావడు నన్ను బతకనివ్వడు. ఇంకెవరు? మా అయ్య. ఎంతవరకు నా చేత తలకు రంగేయించుకొని ఇప్పటికి తగలబడ్డాడు గుడిగిపోతానంటూ వెంటనే పరిగెత్తుకొని వచ్చేసా. మరే మర్చిపోయాను, కాసుల పేరు కూడా తెచ్చా. ఆరుబిడి తుప్పతిగా కాసుల పేరే. రత్నం ఏది? ఏది రత్నం? ఏది రత్నం? మెళ్ళో నా చేతులతో నేనే వేస్తా. పిలు రత్నాన్ని. రత్న అమ్మాయి రత్నం బంగారు బంగారు. నువ్వు ఎంతో బంగారు రత్న రత్న. కాసుల పేరు కూడా తెచ్చా. పట్టు నీ మెళ్ళో పెట్టి. అక్కయ్య సావుకారు గారు చిన్న కుమారుడు వెంకన్న గారు వచ్చారు. వాడికి ఇక్కడేం పని? నీకున్న పని లాంటిదే బాబు. అయ్యో వాడి కంట్లో పడితే ఇంకేమన్నా ఉందా? ఊరంతా ఏకేస్తాడు. అవును మీకు 100 ఏళ్ళు, ఇప్పటి వరకు మీ మాటే అనుకుంటున్నాం. ఏమ్మా క్షేమమా? ఎలా ఉన్నారు? ఎంత ప్రేమ ఎంత అభిమానం. ఇంతవరకు మీరు ఒకరు అడిగారు నా క్షేమాన్ని గురించి. రత్నం ఏది? రత్నమా? అమ్మాయి అమ్మాయి సావుకారు గారు చిన్న అబ్బాయి వచ్చాడు రా. ఏమిటి అలా చూస్తున్నారు? ఏదైనా తెచ్చారా? నేను వచ్చింది అందుకోసం కాదు, సాటి కళాకారులు కదా, ఏదైనా సాయం చేద్దామని వచ్చాను. అవునవును, మీ నాన్నగారు అమ్మాయిని బనారస్ చీర కొనుక్కోమని 1000 రూపాయలు బహుకరించారు. మీ అన్నగారు బంగారపు కట్ల కాసుల పేరు తెచ్చి ఇచ్చారు. ఇక మీరు సరే సరే దాన కన్నులని విన్నాం. మీరు మరి నేను చేస్తానని సహాయం అది కాదు. మా నాన్న అన్నయ్య వచ్చారా? ఏరి అబ్బే రాందే, మనిషి చేతి ఇచ్చి పంపించారు మొన్న. అలాగా అయితే తప్పకుండా వస్తారు. ఈ విషయం చెప్దామని ముందుగా వచ్చాను. చూడండి మా నాన్న మాటలు నమ్మకండి. ఆయన మాటలు నమ్మి ఎంతో మంది ఆడవాళ్ళు మోసపోయారని చుట్టుపక్కల ఊళ్ళో ఒకటే గోల. మా అమ్మ ఒడిబోసుకు చచ్చిపోయింది. అసలు మా నాన్నే మా అమ్మని చంపాడని ఊళ్ళో ఒక పెద్ద టాక్. ఆయన నమ్మారా? నీ గతి కూడా అంతే. ఇక మా అన్నయ్య ఉన్నాడే, వాడు తక్కువడు కాదు, వట్టి తిరుగుపోతూ. వాళ్ళని నమ్మారా? మీ ఇద్దరి చేతికి చెడతలే. ఏమిటో మీరు ఇవన్నీ చెబుతున్నారే గాని ఇందులో ఒక్కటి మాకు నమ్మబుద్ధి కావడం లేదు. వారిద్దరు ఎంతో మంచివారిలా కనపడుతున్నారు. పడ్డారు గోతిలో. ఇక మీకు దేవుడే దిక్కు. గోయిందా గోయిందా.
నాయన పోయింది గుడికి, అన్నయ్య పోయింది చెరువుకి, చెప్పులెట్లా మారాయబ్బా? నోరు మీద పర్వాలేదు, సొమ్ము ఇంటికి చేరింది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళండి, సొమ్ము నష్టం లేకుండా ఇంటికి చేరుతుంది. ఆ అబ్బాయి నీ వాగుడు, నేను అడిగిందన్న సమాధానం చెప్పు. మీ అమ్మ నేను చంపానా? ఎవరు చెప్పింది? నువ్వే చెప్పావు. అయ్యా నా చెవులారా విన్నానే. నాయనా అన్నయ్య మాట నమ్మద్దు. వాడి మాటలు నమ్మదు కర్మ నాకేమిట్రా? నేనే చెవులారా వింటాను. నేనే వచ్చి చెప్పాను. ఆ మాడికింత అయితే మీరిద్దరు అక్కడే ఉన్నారన్నమాట. తాతా రేపు నేను గుడికి వెళ్ళాలి, బండి కట్టమని చెప్పాను. తాతా రేపేమిటి విశేషం? శ్రీరామచంద్రుడు మా కులదేవత బాబు, స్వామి అడిగిన వరాలల్లా ఇస్తాడు. భక్తులు గుడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ కోరికలు ఒక కాగితం మీద రాసి పండ్లు పువ్వులతో పాటు స్వామి పాదాల దగ్గర ఉంచుతారు. పూజ అయ్యేసరికి ఎవరి కాగితాల మీద పువ్వులు రాలితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అవును, రాముని తీసుకుని మీరు కూడా రండి. అలాగే.